పందిట్టేశాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ అక్కడ అక్కడికి ఇంకొక అసంతృప్తి అయిపోయి ఈ రెండిటికి తోడు ఈయన గనక కాకినాడ ఎంపీ అంటే రాష్ట్ర రాజకీయాలు లోకేష్ ఉంచడం కోసం ఈయన ధరిమేశాడు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అదే జరిగిందంటే రేపు పొద్దున ఇంకేంటి పొత్తు ప్రయోజనం ఏం నెరవేరుద్ది? ఇప్పటికే ఓట్ షేరింగ్ అతిపెద్ద సమస్య. జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి, బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి, తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి ఎందుకు వేయాలి, తెలుగుదేశం జనసేనకి ఎందుకు వేయాలి? వీళ్ళకి ఓన్లీ కాజ్ జగన్. జగన్ వీళ్ళందరికీ అంత శత్రువు కాదే, వీళ్ళందరికీ అంత శత్రువు కాదు. వీళ్ళ పార్టీ ఇప్పుడు గెలవాలి అన్నటువంటి కాన్సెప్ట్ వేరు, మన పార్టీ గెలవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ మన పార్టీ లేదు ఇక్కడ, మన పార్టీ తరపున చంద్రబాబుని గెలిపించాలి, మన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గెలిపించాలి, ఎలాగ వర్కౌట్ అవుతుంది? అడ్డు తొలగించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా జనసేనని కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి? వాళ్ళు చేస్తున్నారు అనుకో, కాకినాడ ఎంపీగా కనుక ఏదైనా ఎంపీగా కనుక పవన్ అంగీకరిస్తే జనంలో ఒక సంకేతం వెళ్ళిపోతుంది బలంగా. అంటే ఒక రకంగా అప్పుడు ఆయన అంటే ఏదంటారు కదా ఆత్మహత్య సదృశ్యం లాగా, జనసేన హత్యలు ఆత్మహత్యలే అన్నట్టు అవుతుంది. జనసేనని పూర్తిగా ఆయనకి ఆయనే కొలాప్స్ చేస్తున్నట్టు ఆ ప్రయత్నాన్ని అంగీకరించాలి అప్పుడు పవన్ కళ్యాణ్. ఇది ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేస్తుంది రేపొద్దున్న అది